హలో, నేను మీ శేషురావు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజు రోజుకి మారిపోతున్నాయి. నెల రోజుల క్రితం ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పుడున్నటువంటి పరిస్థితికి చాలా మార్పు ఉందని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. దాంట్లో ఒక సర్వే ఇప్పుడు హెరాల్డ్ ఇండియా హెరాల్డ్ చేసినటువంటి సర్వేను మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి సర్వే, చక్కర్లు కొడుతూ ఉంది ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా. సో ఇప్పుడు దీంట్లో ఎంత నిజం ఉంది అనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ చూస్తున్నాం మనము, మొత్తం సీట్లు 175 అసెంబ్లీ సీట్లు ఆంధ్రప్రదేశ్లో. దీంట్లో పోటాపోటీగా ఉండే స్థానాలు ఏమున్నాయి, అంటే నువ్వా నేను అన్నట్టు ఉండేటువంటి స్థానాలు ఏమున్నాయి అనేది ముందు మెన్షన్ చేశారు. దానికన్నా ముందు ఒక డిస్క్రిప్షన్ కూడా వేశారు. ఇండియా హెరాల్డ్ టీమ్ సర్వే ప్రకారం నెల రోజులకు ఈ రోజుకు గట్టి పోటీ ఉన్న నియోజకవర్గాల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. విచిత్రం ఏంటంటే గట్టి పోటీ ఉన్న నియోజకవర్గాలు సీమ జిల్లాల కంటే గోదావరి, కృష్ణా, ఉత్తరాంధ్రలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే దీని అర్థం ఏంది, ఈ సంఖ్య పెరగడం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందన్న భావనను సూచిస్తుందని చెప్పి ఆ హెరాల్డ్ గమనించింది. ఇంకా కూటమిలో మూడు పార్టీల్లో ఏ రోజు ఏ నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చేస్తాయో అర్థం కాని గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇప్పుడు కూటమిలో 8వ తారీఖు ఏప్రిల్ 8వ తారీఖు వరకు ఎవరు గెలుస్తారు అన్నది క్లారిటీగా చెప్పలేనటువంటి పరిస్థితి. టఫ్ ఫైట్ ఎదుర్కొంటున్నటువంటి నేతల్లో టీడీపీ, జనసేన పార్టీలకు సంబంధించిన కీలక నేతల నియోజకవర్గాలు ఉన్నాయనేది వాళ్ళు ఇచ్చినటువంటి ఒక గమనిక. ఇది సర్వే అయిపోయిన తర్వాత ఈ సర్వే ప్రకారం 175 అసెంబ్లీ స్థానాల్లో 31 టఫ్ ఫైట్లో ఉన్నాయి. సో 32 ఒకటి తప్పేశారు వీళ్ళు, 32 వేశారు. ఇక్కడ చూస్తే కనుక మనకు 32 వస్తాయి. సో ఇక్కడ మనకు జిల్లాల వారీగా టఫ్ ఫైట్ ఉండేటువంటి నియోజకవర్గాలను చూపించారు. అది శ్రీకాకుళం వచ్చేసి పలాస, శ్రీకాకుళం జిల్లాలో రాజాం నియోజకవర్గం, నరసన్నపేట, పాతపట్నం, వీటిల్లో టఫ్ ఫైట్ ఉంది, చెప్పలేమనేటువంటి పరిస్థితికి వచ్చింది. అలాగే విశాఖపట్నం వచ్చేసి విశాఖ నార్త్, విశాఖ సౌత్, పాయకరావుపేట, ఈ మూడు నియోజకవర్గాల్లో చెప్పలేనటువంటి పరిస్థితి విశాఖపట్నంలో ఉంది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం, పత్తిపాడు, రామచంద్రాపురం, ఇవి టఫ్ ఫైట్ ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంగుటూరు, దెందులూరు. సో ఇక్కడ చందమనేని ప్రభాకర్ లాంటి వాళ్ళు ఉన్నారు. సో పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు, దెందులూరు చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నామని చెప్పి చెప్తున్నారు. ఇక కృష్ణా జిల్లాలో నూజివీడు, కైకలూరు, గుడివాడ, ఈ మూడు నియోజకవర్గాల్లో క్లారిటీ లేదు, నువ్వా నేనన్నట్టు ఫైట్ జరుగుతుందని చెప్పి చెప్తూ ఉన్నారు. ప్రకాశం జిల్లాలో దర్శి ఒక్కటి మాత్రమే క్లారిటీ లేదు ఈ సర్వే ఇచ్చినటువంటి దాని ప్రకారం. చిత్తూరు జిల్లాలో తిరుపతి, తమ్మళ్ళపల్లి, వీటిలో నువ్వా నేనన్నట్టు ఫైట్ జరుగుతుందని. ఇక నెల్లూరు జిల్లాకు వచ్చేటప్పుడు ఉదయగిరి, కావలి, కోవూరు, ఈ మూడు నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనేది అంచనా వేయలేకపోతుంది ఈ సర్వే. ఇక కడప జిల్లాకు వచ్చేటప్పటికి ప్రొద్దుటూరు, మైదుకూరు, రాజంపేట, సో ఈ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్లారిటీ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో అక్కడ సర్వే ఉంది. అక్కడ జనాల యొక్క మూడ్ కూడా తెలియట్లేదు అక్కడ కడప జిల్లాలో ఈ మూడు నియోజకవర్గాలు. ఇక అనంతపురం వచ్చేసరికి అనంతపురం, రాప్తాడు, పుట్టపర్తి, అనంతపురం, గుంతకల్లు, కదిరి, 4-5 నియోజకవర్గాల్లో, 5 నియోజకవర్గాల్లో ఇక్కడ చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ఇక కర్నూలు వచ్చేసరికి నంద్యాల, ఆలగడ్డ, డోన్, ఈ మూడు నియోజకవర్గాల్లో చెప్పలేనటువంటి పరిస్థితి నెలకొంది అని చెప్పి చెప్తున్నారు. టోటల్గా 32 స్థానాల్లో చెప్పలేనటువంటి పరిస్థితి నెలకొంది అని చెప్పి ఇది చెప్తోంది. సో టైట్ ఫైట్, అంటే టైట్ ఫైట్ ఉన్నటువంటి టఫ్ టగ్ ఆఫ్ వార్ ఈ 32 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నడుస్తూ ఉందని చెప్పి చెప్తోంది. సో మిగిలిన నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఏ నియోజకవర్గం వచ్చేటువంటి అవకాశం ఉంది, గెలిచేటువంటి అవకాశం ఉంది అనేది కూడా వీళ్ళు ఇండియా హెరాల్డ్ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు గెలిచేవి 53 పక్కాగా. ఇప్పుడు ఈ సర్వే ప్రకారం 53 అసెంబ్లీ స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉంది అంటున్నాయి ఈ సర్వే అంచనా వేస్తుంది. దాని ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ గెలిచేది శ్రీకాకుళం, పాలకొండ, హెచ్చర్ల. విజయనగరం జిల్లాలో గజపతి నగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, కురుపాం, సాలూరు, పార్వతీపురం. విశాఖపట్నం వచ్చేటప్పటికి అరకు, పాడేరు, మాడుగుల, విశాఖ సిటీ 1. ఇక తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేటప్పటికి రంపచోడవరం, అనపర్తి, తుని. చిత్తూరు జిల్లాకు వచ్చేటప్పటికి మదనపల్లి, పొంగనూరు, సత్యవేడు, జిడి నెల్లూరు, చంద్రగిరి, పూతలపట్టు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం. కృష్ణా జిల్లాకు వచ్చేటప్పటికి తిరువూరు, పామర్రు, విజయవాడ వెస్ట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఇక గుంటూరు, ప్రకాశం. గుంటూరుకు వచ్చేటప్పటికి గుంటూరు
ఈస్ట్ మాచర్ల బాపట్ల నర్సరావుపేట ఇవి వైసీపీ పక్కా గెలిచేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు. ఇక నెల్లూరుకు వచ్చేటప్పటికి సూళ్లూరుపేట సర్వేపల్లి ఆత్మకూరు పక్కగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు. ఇక ప్రకాశం జిల్లాకు వచ్చేటప్పటికి మార్కాపురం గిద్దలూరు ఎర్రకొండపాలెం చీరాల పక్కగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అసెంబ్లీ స్థానాలు. కడపకు వచ్చేటప్పటికి పులివెందుల కమలాపురం బద్వేల్ జమ్మలమడుగు రాయచోటి రైల్వే కోడూరు కడప ఈ 7 స్థానాల్లో కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కగా గెలవబోతుంది. ఇక అనంతపురం వచ్చేటప్పటికి మడకసిరి ధర్మవరం ఈ 2 స్థానాల్లో వైసీపీ పక్కగా గెలవబోతోంది. కర్నూలు జిల్లాకు వచ్చేటప్పటికి మంత్రాలయం ఆదోని శ్రీశైలం పాండ్యం ఆలూరు ఎమ్మిగనూరు కోడమూరు ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కాగా గెలిచేటువంటి అసెంబ్లీ స్థానాలు. టోటల్గా 53 పక్కాగా గెలిచేటువంటి అసెంబ్లీ స్థానాలు చూపిస్తుంది ఆ సర్వే సంస్థ హెరాల్డ్ ఇండియా హెరాల్డ్ అనేటువంటి సర్వే సంస్థ. ఇక కూటమి గెలిచేటువంటి స్థానాలు కూటమి గెలిచేటువంటి మొత్తం స్థానాలు 175లో గెలిచేవి 91 కనిపిస్తున్నాయి. సో మ్యాజిక్ ఫిగర్ 88 కాబట్టి మ్యాజిక్ ఫిగర్ కన్నా ఎక్కువ గెలిచేటువంటి అవకాశం ఉంది 91 స్థానాలు. ఆ 91లో ఏమేమి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచేటువంటి స్థానాలు అనేది శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి ఇచ్చాపురం ఆమదాల వలసలో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. విజయనగరం జిల్లాలో విజయనగరం బొబ్బలి శృంగారపు కోట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక విశాఖపట్నం జిల్లాలో అనకాపల్లి పెందుర్తి ఎలమంజలి భీమిలి గాజువాక విశాఖ ఈస్ట్ చోడవరం విశాఖ పశ్చిమం అంటే వెస్ట్ ఈ 8 స్థానాల్లో విశాఖ జిల్లాలో గెలవబోతుంది తెలుగుదేశం పార్టీ. ఇక తూర్పుగోదావరి జిల్లాలకు వచ్చేటప్పటికి రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ జగ్గంపేట కాకినాడ సిటీ ముమ్మడివరం కొత్తపేట అమలాపురం మండపేట పెద్దాపురం పిఠాపురం కాకినాడ రూరల్ రాజోలు పీగన్నవరం ఆమదాల వలస. సో తూర్పుగోదావరి జిల్లాలో 14 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతోంది. పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చేటప్పటికి ఏలూరు ఉండి పాలకొల్లు తణుకు గోపాలపురం కొవ్వూరు చింతలపూడి నిడదవోలు భీమవరం నర్సాపురం తాడేపల్లిగూడెం ఆచంట ఈ 12 స్థానాల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. ఇక కృష్ణా జిల్లాకు వచ్చేటప్పటికి పెనమలూరు గన్నవరం పెడన మచిలీపట్నం నందిగామ మైలవరం జగ్గయ్యపేట విజయవాడ ఈస్ట్ విజయవాడ సెంట్రల్ అవనిగడ్డ ఈ 10 స్థానాల్లో కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతోంది. ఇక ప్రకాశం జిల్లాలో అద్దంకి పర్చూరు సందరూతలపాడు ఒంగోలు కొండేపి కనిగిరి కందుకూరు ఈ 7 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రకాశం జిల్లాలో గెలవబోతోంది. ఇక గుంటూరు జిల్లాలో గుంటూరు జిల్లాకు వచ్చేటప్పటికి గుంటూరు వెస్ట్ తాడికొండ పర్తిపాడు మంగళగిరి కొన్నూరు సత్తెనపల్లి పెదకూరుపాడు వినుకొండ గురజాల చిలకలూరుపేట రేపల్లె వేమూరు తెనాలి ఈ 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గుంటూరులో తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతోంది. ఇక నెల్లూరు జిల్లాకు వచ్చేటప్పటికి నెల్లూరు రూరల్ నెల్లూరు సిటీ గూడూరు వెంగటగిరి ఈ 4 స్థానాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ కూటమి పక్కాగా గెలవబోతుంది నెల్లూరు జిల్లాలో. ఇక చిత్తూరు జిల్లాకు వచ్చేటప్పటికి చిత్తూరు పలమనేరు కుప్పం నగరి పీలూరు శ్రీకాళహస్తి ఈ 6 చోట్ల తెలుగుదేశం పార్టీ కూటమి చిత్తూరు జిల్లాలో గెలవబోతుంది. ఇక అనంతపురం జిల్లాకు వచ్చేటప్పటికి పెనుకొండ హిందూపురం ఉరవకొండ కళ్యాణదుర్గం తాడిపత్రి సింగనమల రాయదుర్గం ఈ 7 స్థానాల్లో అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఇక కర్నూలు జిల్లాకు వచ్చేటప్పటికి కర్నూలు పత్తికొండ నందికొట్కూరు బనగానపల్లి ఈ కర్నూలు జిల్లాలో 4 చోట్ల తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. కడప జిల్లాకు వచ్చేటప్పటికి పక్కాగా ఏది కూడా గెలిచేటువంటి అవకాశం లేదు తెలుగుదేశం పార్టీ కూటమి అని చెప్పి ఈ సర్వే సంస్థ అంచనా వేస్తుంది ఇండియా హెరాల్డ్. సో ఇక్కడ మరొక గమనిక కూడా ఇచ్చారు. ఏం గమనిక ఇచ్చారు 2024 ఏపీ ఎన్నికల నేపథ్యంలో ఇండియా హెరాల్డ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోని ప్రజల నుంచి ఎప్పటికప్పుడు కొన్ని వందల నమూనాలను సేకరిస్తుంది. ప్రతిరోజు ప్రతి గంటకు ఈ నమూనాల సేకరణ జరుగుతుంది. రాజకీయ విశ్లేషకులు మేధావులు ప్రొఫెసర్లతో పాటు పలువురితో చర్చలు జరుగుతుంది. ఈ క్రమంలోనే సేకరించినటువంటి కొన్ని వేల నమూనాల ప్రకారం ఏప్రిల్ 8వ తారీఖు వరకు కూటమికి స్వల్ప ఆధిక్యత ఉంది. నెల రోజుల కిందట కూటమి 110 సీట్లతోటి 110+ సీట్లతోటి అధికారంలోకి వస్తుందని గ్యారంటీ ఉండేది. ఇప్పుడు ఆ ధీమా సడలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కూటమికి 90 కాస్త అటో ఇటో సీట్లు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. మరో 10 రోజుల్లో నామినేషన్లు కూడా స్టార్ట్ కానున్నాయి.
ఆ టైంకు వేవ్ ఎటు ఎలా మలుపులు తిరుగుతుందో చూడాలి. ప్రస్తుతం వైసీపీ అటు కూటమి పార్టీలు ఏ నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నాయో మీకు అందిస్తున్నాం అని చెప్పి ఒక గమనికి ఇచ్చి ఇక్కడ అందించడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ మనం చూస్తే కనుక పక్కాగా గెలిచేటువంటి స్థానాలను చూపించారు, అలాగే టైట్ ఫైటింగ్ కూడా చూపించడం జరిగింది. సో ఇక్కడ మనం పార్లమెంట్ స్థానాలకు వచ్చేటప్పటికి ఏపీలో 25 పార్లమెంట్ స్థానాల్లో ఇప్పటి అంచనాలు ఇండియా హెరాల్డ్ సర్వే ప్రకారం 4 రోజుల క్రితం వరకు కూటమికి 16-18 సీట్లలో ముందంజలో ఉంటే ఇప్పుడు కూటమి గెలిచే సీట్లు 12-13 పడిపోయాయి అని చెప్పి అంచనా వేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే సీట్లు 11-12 పెరిగాయి. మరీ ముఖ్యంగా అరకు, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు లాంటి కోస్తా సీట్లలో వైసీపీ స్వింగ్లోకి వచ్చేసింది. నిన్నటి వరకు టీడీపీకి వన్ సైడ్గా ఉన్నటువంటి గుంటూరు, నర్సరావుపేట ఈరోజు టైట్ అయ్యాయి అని చెప్పి అంచనా వేస్తుంది ఆ సంస్థ. బీజేపీకి ఇచ్చిన 6 సీట్లలో ఆ పార్టీ రాజమండ్రి మినహా డ్యామ్ షూర్గా గెలిచేటువంటి 2 సీటు ఏదంటే చెప్పలేనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పి ఆ సంస్థ ఒక అంచనాకి వచ్చింది. సో పార్లమెంట్కి వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కాగా గెలిచేటువంటివి అరకు, కడప, రాజంపేట, తిరుపతి, నంద్యాల. ఈ 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తోంది. అలాగే తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం, విశాఖపట్నం, బాపట్ల, విజయవాడ, గుంటూరు, హిందూపురం, అమలాపురం, చిత్తూరు, నెల్లూరు ఇవి పక్కాగా గెలిచేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ అని చెప్తోంది. ఇక బీజేపీ వచ్చేటప్పటికి రాజమండ్రి, నర్సాపురం గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తోంది. ఇక జనసేన 2 చోట్ల పోటీ చేసిన కాకినాడ, మచిలీపట్నం, పక్కాగా మచిలీపట్నంలో మాత్రం గెలిచే అవకాశం ఉందని చెప్పి ఇండియా హెరాల్డ్ అంచనా వేస్తుంది. ఇక గట్టి పోటీ అంటే చెప్పలేనటువంటి స్థితిలో గట్టి పోటీ నువ్వాలన్నట్టు 8 లోక్సభ స్థానాల్లో ఉంది. అనకాపల్లి, ఏలూరు, ఒంగోలు, అనంతపురం, కర్నూలు, విజయనగరం, నర్సరావుపేట, కాకినాడ. సో ఈ 8 చోట్ల గట్టి పోటీ ఉంది అని చెప్పి చెప్తోంది ఈ సర్వే సంస్థ. సో కాబట్టి ఇది యాజ్ ఆఫ్ నౌ గత 4 రోజుల నుంచి ఇప్పటి వరకు మారినటువంటి పరిస్థితుల్ని అంచనా వేసి ఇండియా హెరాల్డ్ ఇచ్చినటువంటి తాజా సర్వే రిపోర్ట్ ఇది. సో దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు అనేది మీరే డిసైడ్ చేయొచ్చు. ఇండియా హెరాల్డ్ ఎప్పటికప్పుడు నమూనాలు సేకరిస్తుంది, చాలా సీరియస్గా సర్వేలు చేస్తున్నటువంటి క్రమంలో తాజాగా నమోదైనటువంటి ఫలితాలు. సో అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ కన్నా తెలుగుదేశం పార్టీ కూటమి అయితే కనిపిస్తూ ఉంది 90+, కానీ 32 స్థానాల్లో ఇంకా నువ్వాలని అన్నట్టు ఉంది కాబట్టి ఫైట్. సో కూటమికైతే ఇప్పటికైతే ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రభుత్వాన్ని అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది, ప్రభుత్వాన్ని తీసుకొచ్చేటువంటి బలం ఉంది కూటమికి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 4 రోజుల కంటే ఇప్పుడు మెరుగ్గా కనిపిస్తూ ఉంది అనేటువంటి అంచనా ఇండియా హెరాల్డ్ వేస్తుంది. దీంట్లో ఎంత వాస్తవం ఉంది అనేది మీరు ట్రోల్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయచ్చు. ఈ సర్వేని ఎంతవరకు నమ్మొచ్చు కూడా మీరు అంచనా వేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.